हाई फ्रेंड्स वेलकम टू सोमो कॉम्पिटिटिव गाइडेंस वीडियो मन चूसते कॉम्पिटिटिव एग्जाम्स की प्रिपेयर अये प्रति तप्पकुंडा चूड़ाल्सिनटुवंटि वीडियो अंडी वीडियो मन चूसते जनवरी नीचे जुलाई वरकु इंपॉर्टेंट करंट अफेयर्स मुंदुकु रावडं जरुगुतुंदी। करंट अफेयर्स चदवडानिकि सुलभंगा उंडडानिकि कैटगरी रूप में पोंदुपरचडं जरुगुतुंदी। कैटगरी चूसते गनुक जनवरी नीचे जुलाई वरक एनविरॉन्मेंट पर्यावरण संबंधी मुख्यमंत्री प्रश्न तो मे मुझे रावी इक मन एमात्र लेटक टापिक पर्यावरण संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स वेल्लिपोदामंडी। हाई फ्रेंड्स वेलकम टू सोमो कॉम्पिटिटिव गाइडेंस चैनल इंका सब्सक्राइब चेसक सब्सक्राइब बटन क्लिक प्रक्कन उन्न बेल बटन टैप द्वारा एप्पटिकप्पुडु लेटेस्ट अपडेट्स नोटिफिकेशन रूप में डिवाइस पोंदुकुंटारु। మొట్టమొదటి క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇటీవల చైనాలో అతిపెద్ద ప్యాడిల్ చేపను కనుగొనడం జరిగింది, దాని యొక్క పేరు ఏమిటి? సమాధానం చూసినట్లయితే పాండా ఆఫ్ ద యాంగ్సే రివర్ చైనీస్ వాట్ ఫిష్ అని కూడా అనడం జరుగుతుందండి। చైనాలో ఇటీవల కనుగొన్నటువంటి అతిపెద్ద ప్యాడిల్ చేప యొక్క పేరు పాండా ఆఫ్ ద యాంగ్సే రివర్ లేకపోతే చైనీస్ వాట్ ఫిష్ అండి। దీని యొక్క పొడవు మనం చూసినట్లయితే గనక 22 అడుగులండి, లేకపోతే మీటర్లో చూసినట్లయితే గనక 7 మీటర్లు। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి। ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ శాస్త్రవేత్తలు కన్నులు లేకపోయినా చూడగలిగేటువంటి జీవిని కనుగొనడం జరిగిందండి, దాని యొక్క పేరు ఏమిటి? సమాధానం చూసినట్లయితే రెడ్ బ్రిటిల్ స్టార్ అండి, రెడ్ బ్రిటిల్ స్టార్ అంటారండి। దీన్ని ఓఫియోకోమా వెంక్టి అని అనడం కూడా జరుగుతుందన్నమాట। ఇది స్టార్ ఫిష్ జాతికి చెందినటువంటిదండి। నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో చిరుకప్పకు చెందినటువంటి మూడు కప్ప జాతులు కనుగొనడం జరిగిందండి, వాటి యొక్క పేర్లు ఏమిటి? సమాధానం చూసినట్లయితే లియురానా హిమాలయానా, లియురానా ఇండికా, లియురానా మినుటా। ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే గనక ఈ చిరుకప్పల జాతికి చూసినట్లయితే గనక లియురానా జాతికి చెందినటువంటివి ఈ లియురానా హిమాలయానా, లియురానా ఇండికా, లియురానా మినుటా అనేటువంటిది। నెక్స్ట్ క్వశ్చన్లకు వెళ్దామండి। ఇటీవల ఒడిశాలో మరో పాము ఈల్ జాతిని కనుగొనడం జరిగిందండి, దీని యొక్క పేరు ఏమిటి? సమాధానం చూసినట్లయితే ఓఫిస్టుస్ కైలాస్ చంద్ర, ఓఫిస్టుస్ కైలాస్ చంద్ర అనేటువంటిది ఇటీవల ఒడిశాలో కనుగొన్నటువంటి మరో పాము ఈల్ జాతి యొక్క పేరండి। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। ఇటీవల అమెరికాలోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ ఉతాహలో మాంసం తినే జాతికి చెందినటువంటి డైనోసార్ను కనుగొనడం జరిగిందండి, దీని యొక్క పేరు ఏమిటి? సమాధానం చూసినట్లయితే అల్లోసోరస్ జిమ్మా దేశాని, అల్లోసోరస్ జిమ్మా దేశాని అనేటువంటిది దీని యొక్క పేరండి। నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద జాతి గుహ చేపను ఎక్కడ కనుగొన్నారు? సమాధానం చూసినట్లయితే మేఘాలయలోని జయంతియా కొండలో, మేఘాలయలోని జయంతియా కొండలో ప్రపంచంలోనే అతిపెద్ద జాతి గుహ చేపను కనుగొనడం జరిగిందండి। ఇటీవల టెల్ అవివ్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకోకుండా బతికే జీవిని కనుగొన్నారు, ఆ జీవి పేరేమిటి? సమాధానం చూసినట్లయితే హెన్నేగుయా సాల్మినీ కోలా, హెన్నేగుయా సాల్మినీ కోలా దీని యొక్క పేరండి, ఇది జెల్లీ ఫిష్ జాతికి చెందినటువంటిదండి। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। ఇటీవల కనుగొనబడ్డ ఒక వృక్ష జాతి ట్రీ హాపర్ యొక్క పేరు ఏమిటి? సమాధానం చూసినట్లయితే కైకియా గాగా, కైకియా గాగా అనేటువంటిది ఇటీవల కనుగొన్నటువంటి వృక్ష జాతి యొక్క ట్రీ హాపర్ పేరండి। ఈ పేరు చూసుకున్నట్లయితే కనుక అమెరికన్ పాప్ గాయని అనేటువంటి లేడీ గాగా పేరు మీద ఈ ట్రీ హాపర్కి కైకియా గాగా అనేటువంటి పేరు పెట్టడం జరిగిందండి। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం। ఎక్కడ కనుగొన్న ఒక ఆకుపచ్చని పిట్ వైపర్ అంటే పాము అండి, దానికి హ్యారీ పాటర్ సినిమాలోని ఒక క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగిందనమాట। చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి। హ్యారీ పాటర్ సినిమాలోని ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఒక ఆకుపచ్చని పిట్ వైపర్కు పేరు పెట్టడం జరిగింది। సమాధానం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో ఈ ఆకుపచ్చని పిట్ వైపర్ కనుగొనడం జరిగిందండి, దీనికి హ్యారీ పాటర్లోని క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగిందనమాట। ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటని మనం చూసినట్లయితే సాలాజర్స్, సాలాజర్స్ అనేటువంటి క్యారెక్టర్ పేరు ఇందులో పెట్టడం జరిగిందండి, దీని పేరు చూసినట్లయితే సాలాజర్స్
పిట్ వైపర్ సాలాజెట్స్ పిట్ వైపర్ అనేటువంటి దీని యొక్క పేరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుక పేరు ఏమిటి? సమాధానం చూసినట్లయితే గోల్డెన్ బర్డ్ వింగ్. గోల్డెన్ బర్డ్ వింగ్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుక యొక్క పేరండి. దీన్ని ట్రోయిడెస్ ఏకస్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. హిమాలయాల్లో ఈ సీతాకోక చిలుకను కనుగొనడం జరిగిందనమాట. క్రితం చూసుకున్నట్లయితే సదరన్ బర్డ్ వింగ్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకగా ఉండడం జరిగేదండి గత 80 సంవత్సరాలుగా. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక గోల్డెన్ బర్డ్ వింగ్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుకగా పేరు పెట్టడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూద్దామండి. ఇటీవల హిందూ మహాసముద్రంలో సముద్ర బొద్దింక అనే జీవిని కనుగొనడం జరిగింది. దాని యొక్క పేరేమిటి? సమాధానం చూసినట్లయితే బాతినోమస్ రక్సాస. బాతినోమస్ రక్సాస అనేటువంటిది ఇటీవల హిందూ మహాసముద్రంలో కనుగొన్నటువంటి సముద్ర బొద్దింక యొక్క పేరండి. నెక్స్ట్ చూసినట్లయితే యాప్తిమా వాట్సోని అనే సీతాకోక చిలుకను తిరిగి ఎక్కడ కనుగొనడం జరిగింది? సమాధానం చూసినట్లయితే త్రిపురలో. త్రిపురలో యాప్తిమా వాట్సోని అనే సీతాకోక చిలుకను కనుగొనడం జరిగిందండి. క్రితం ఎప్పుడు కనుగొన్నారని మనం చూసినట్లయితే గనక 61 సంవత్సరాల క్రితం ఈ యాప్తిమా వాట్సోమిని కనుగొనడం జరిగిందండి. తరువాత అంటే 61 సంవత్సరాల తర్వాత మరలా త్రిపురలో ఈ యాప్తిమా వాట్సోని అనే సీతాకోక చిలుకను కనుగొనడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఫ్యాన్ గొంతు కలిగినటువంటి బలిని కనుగొనడం జరిగింది? సమాధానం చూసినట్లయితే బాల్కోట్. ఉత్తర కర్ణాటకలోని బాల్కోట్లో ఫ్యాన్ గొంతు కలిగినటువంటి బల్లిని కనుగొనడం జరిగిందండి. దీని పేరు చూసినట్లయితే గనక సితానా దర్వా రెన్సిస్. సితానా దర్వా రెన్సిస్ అనేటువంటిది ఫ్యాన్ గొంతు కలిగినటువంటి బల్లి యొక్క పేరండి. ఇది బాల్కోట్లోని ఉత్తర కర్ణాటకలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇటీవల అమెరికా శాస్త్రజ్ఞులు నీటి డైనోసార్ను కనుగొన్నారు. దీని యొక్క పేరేమిటి? సమాధానం చూసినట్లయితే స్పినోసారస్ ఏజిప్టికస్. స్పినోసారస్ ఏజిప్టికస్ అనేటువంటిది ఇటీవల అమెరికా శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి నీటి డైనోసార్ యొక్క పేరండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇటీవల ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడ్డ ఎంత రంధ్రం పూడ్చుకోవడం జరిగింది? సమాధానం చూసినట్లయితే సుమారుగా 620,000 చదరపు కిలోమీటర్లు కరిగినటువంటి రంధ్రం పూడ్చుకోవడం జరిగిందండి. ఇటీవల భారతీయ శాస్త్రవేత్తలు పశ్చిమ కనుమలలో ఏ జాతికి చెందినటువంటి 3 కొత్త జాతుల చేపలను కనుగొనడం జరిగింది? సమాధానం చూసినట్లయితే డాక్సానియా జాతికి చెందినటువంటి 3 కొత్త జాతి చేపలను కనుగొనడం జరిగిందండి పశ్చిమ కనుమల్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇటీవల భారతీయ శాస్త్రవేత్తలు పశ్చిమ కనుమల్లో ఏ జాతికి చెందినటువంటి 3 మొక్కల జాతులను కనుగొనడం జరిగింది? క్రితం చూసినట్లయితే చేపల జాతులండి, ఇది చూసినట్లయితే మొక్కల జాతులు అనమాట. అట్లయితే యూజీనియా స్పెరోకార్ప, గోనియోథాలమస్ సిరిసియస్, మెమిసైలోన్ నెర్వోసం అనేటువంటి 3 మొక్కల జాతులను ఇటీవల పశ్చిమ కనుమల్లో కనుగొనడం జరిగిందండి. ఇటీవల చిన్న చేప జాతికి చెందినటువంటి మంచినీటి చేపను కనుగొనడం జరిగిందండి. దీని యొక్క పేరేమిటి? సమాధానం చూసినట్లయితే పుంటియస్ శాంక్టస్ అనేటువంటిది ఈ చేప యొక్క పేరండి. ఇది తమిళనాడులోని వేలంకనీలో దీన్ని కనుగొనడం జరిగిందండి. స్కాట్లాండ్ పరిశోధకులు ప్రపంచంలోనే పురాతనమైన భూజంతువు ఏదని పేర్కొనడం జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సమాధానం చూసినట్లయితే కంపేకారిస్ ఒబానెన్సిస్. కంపేకారిస్ ఒబానెన్సిస్ అనేటువంటిది ప్రపంచంలోనే పురాతనమైన భూజంతువుగా పేర్కొనడం జరిగిందండి. ఇది మిల్లిపెడ్ జీవి అండి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో సముద్ర గర్భంలో ఉండే కొత్త చేప జాతిని కనుగొనడం జరిగిందండి. ఆ చేప జాతి యొక్క పేరేమిటి? సమాధానం చూసినట్లయితే స్కిజోథోరాక్స్ సికుసిమెన్సిస్. స్కిజోథోరాక్స్ సికుసిమెన్సిస్. సో ఫ్రెండ్స్, ఇదండి జనవరి నుంచి జూలై వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పుకోకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా ఆ వీడియోకి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మేము చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.